సహదాసులు నా తోడి శిష్యులు యేసయ్య బడిలో నా సాటి శిష్యులు నాతో పాటు ఫెలో స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీకందరికీ ప్రభువైన యేసు నామములో శుభాకాంక్షలు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియ మిత్రులారా కొంచెం ఆలస్యంగా వచ్చిన చాలా ఆలస్యము కారణం కూడా మీకు తెలుసు అని అనుకుంటున్నాను అయినా దేవుడు బలపరిచాడు దేవునికి స్తోత్రము దేవుని మహాకృప మరి ఇప్పుడు ఈనాటి పాఠంలోకి నేరుగా వెళ్దాం క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం తర్వాత డెఫినెట్గా ఈ యొక్క క్లాసెస్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా తప్పకుండా కలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను తప్పకుండా ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తారు మార్క్ బాబు గారు మీ ఆశ నా ఆశ కూడా అదే ఐ అగ్రీ విత్ యూ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ పర్సనల్ టైమ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఒకరోజు వీలైతే ఇక్కడ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోనే పెడదాం ఎందుకంటే జహీరాబాద్ అందరూ అక్కడికి రావడం కంటే హైదరాబాద్ ఎక్కువ కామన్ పాయింట్గా ఉంటుంది అది మార్క్ బాబు గారితో నేను డిస్కస్ చేసి మరి ఒకవేళ తర్వాత డిసైడ్ చేద్దాము ఒకవేళ మార్క్ బాబు గారు ఇన్సిస్ట్ చేస్తే జహీరాబాద్ అన్నా సరే వెళ్దాం ఏమున్నది ఇదిగో ఇదొక బాధ అదొక బాధ ఇది హైదరాబాద్ జహీరాబాద్ ఏ బాధ అది బాధ మీద డిసైడ్ కరంగా ఏదో ఒక బాధ కాబట్టి ప్రియులారా చాలా సంతోషం నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం దేవుని స్తోత్రం ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదువుకుందాం ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యులకు ఇయ్యబడెను వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రియులారా చిన్న ప్రార్థన చేసుకొని యేసయ్య సహాయం పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందుకొని ముందుకు సాగుదాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ దేవ నువ్వు చాలా మంచి దేవుడవు ఉత్తముడవు నాయన యథార్థవంతుడవు నీతిమంతుడవు న్యాయవంతుడవు న్యాయమును ప్రేమించేవాడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా నీవెంతో న్యాయవంతుడవై కూడా ఎన్నడూ న్యాయాన్ని భంగపరచని వాడు అయ్యుండి కూడా మేము ఆదాము పిల్లలుగా పుట్టి పాప స్వభావంతో జీవిస్తూ ఉండినప్పుడు మమ్మల్ని నరకానికి పంపడమే న్యాయమై ఉన్నప్పటికీ కూడా మీరు మా పట్ల న్యాయము కాదు న్యాయం చేయలేదు న్యాయమును అధిగమించి రూల్స్ను అధిగమించి ధర్మశాస్త్రాన్ని అధిగమించి కృపను కనపరిచినారు నీకు స్తోత్రం కనికరము తీర్పును మించి అతిశయపడింది మా విషయంలో నీకు స్తోత్రం మీరు మాకు ఏ శిక్ష విధించినా అది న్యాయంగానే ఉండేది కానీ మీరు న్యాయం చేయాలనుకోలేదు న్యాయమును మించి తీర్పును మించి కనికరము మా అందరి మీద చూపించినారు కనుక ఇవాళ మేము రక్షణ పొందున్నాం అనేకులను రక్షణలో నడిపించడానికి మీరు మమ్మల్ని వాడుకుంటున్నారు మీ స్తోత్రం అయ్యా మేము సత్యములో స్థిరపరచబడాలని మేము ఆశపడుతున్నాం మీరే ప్రార్థన చేశారు సత్యమందు వారిని స్థిరపరచమని ప్రతిష్ఠించమని మమ్మల్ని అందరినీ సత్యంలో ప్రతిష్ఠించండి నాయన మాకు అప్పగించబడిన మందలు నీ యొక్క సంఘములు స్థానిక సంఘములన్నీ సత్యంలో ప్రతిష్ఠించబడినట్టుగా మమ్మలను మీరు వాడుకోండి సహాయం చేయండి మా మందలు మాకు అప్పగించబడ్డ విశ్వాసుల యొక్క ఆత్మీయ ఆరోగ్యం సంపూర్ణ సిద్ధి మా బోధల మీద ఆధారపడింది కాబట్టి బోధల విషయంలో మేము జాగ్రత్త పడటకు సహాయం చేయండి ఇంతవరకు దిగ్విజయంగా ఈ ప్రకటన గ్రంథ సారాంశం అనే ఈ తరగతులను మీరే నిర్వహించినారు నీ స్తోత్రం ఇక ముందు కూడా మీరే నడిపించండి మునుముందు మేము కలిసి నీ కొరకు ఎలా పనిచేయాలో మీరు చూపించండి
మాకి లోకంలో ఎవరూ లేరు నాయన, నీ ఒక్కడవే మా కన్న తండ్రివి, మా రాజువు, మా నాయకుడవు, మా పోషకుడవు, మమ్మల్ని స్వస్థపరచువాడు. ప్రభువా, నీవు మమ్మను కాపాడే సంరక్షకుడు, సంరక్షకుడు, నీకు వందనాలు. ఈనాటి పాట మీరే, మీ దాసుని మరుగుపరచి మాకు బోధించండి. మీ దాసుని మీ పరిశుద్ధ శిలువ రక్తంతో బాగా కడిగి శుద్ధీకరించి, మీ దాసుని నీ అగ్నితో కాల్చి పుటం వేసి, నీ తైలంతో మీ దాసుని అభిషేకించి, నాతో మాతో మాట్లాడి నీ కృపను ఇంకను ఘనపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రకటన గ్రంథ సారాంశము అనే టైటిలే ఒక భయంకరమైనటువంటి టైటిల్, భయంకరమైన సబ్జెక్ట్. ప్రకటన గ్రంథం బైబిల్ గ్రంథములోని మిగతా 65 గ్రంథాలను కూడా మనకు వివరించే గ్రంథము. మిగతా 65 గ్రంథాలు ఆది కాండము నుండి యూదాపత్రిక దాకా, ఆ 65 గ్రంథాలలో ఉన్న ప్రతి కీలకమైన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే గ్రంథం ప్రకటన గ్రంథం. ఎంత అద్భుత గ్రంథమో నేను వివరించలేను. ప్రిలారా, ఈ గ్రంథమును చదువువాడు ధన్యుడు, దాన్ని వినువాడు, ఇందులో రాయబడ్డ సంగతులు గైకొనువాడు ధన్యుడు అన్నాడు. ఈ ధన్యతలు దేవుడు మనకి ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రిలారా, నేను ఇవాళ ఒక ప్రత్యేకమైన అంశంలోకి వెళుతున్నాను. ఇంతవరకు చెప్పినటువంటి పాఠాలు ఏం వివరించకుండా జస్ట్ టూకీగా మీ ముందు ఆ పాయింట్స్ అన్ని చెప్తాను. యేసు ప్రభు వారు రెండవ రాకడ అడ్డగోలు ఎప్పుడు పడితే అప్పుడు జరగడానికి వీల్లేదు. ఒక ప్రత్యేకమైన కొన్ని సూచనలు నెరవేరిన తర్వాతనే యేసు రావాలి అనే విషయం బైబిల్ స్పష్టంగా బోధిస్తోంది. ప్రభువా, నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి అని శిష్యులు అడిగినప్పుడు, సూచన గీచన ఏముండదు బాబు, నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నుంచే మీరు ఎదురు చూస్తూ ఉండాలి, ఎనీ మూమెంట్ ఐ కెన్ కమ్, నో సూచన అని అనలేదు. ఆయన కొన్ని సూచనలు చెప్పాడు. ఈ సంగతులన్నీ జరుగుట మీరు చూచినప్పుడు, మనుష్య కుమారుడు సమీపముననే ద్వారమునొద్దనే ఉన్నాడని తెలుసుకొనుడి అన్నాడు. ఇవి జరుగుట చూచినప్పుడు ఆయన దగ్గరగా ఉన్నాడనుకోవాలి, మరి జరుగుట చూడనప్పుడు దగ్గరగా లేడు దూరం ఉన్నాడు అనుకోవాలి. కనుక ఆయన దగ్గరగా వచ్చేసేది కా, ద్వారం దగ్గరే ఉన్నాడు. ఎనీ మూమెంట్ హీ కెన్ ఎంటర్ అని ఎప్పుడు అనుకోవాలంటే ఈ సంగతులు జరిగినప్పుడు. ఏ సంగతులు జరిగినప్పుడు? కొన్ని సూచనలు చెప్పాడు. మత్తయి సువార్త 24:4-14 దాకా అస్పష్టమైన సూచనలు చెప్పాడు ప్రభు. మత్తయి 24:15 ఒక స్పష్టమైన సూచన ప్రభు చెప్పారు. అబద్ధ క్రీస్తులు రావడము, అబద్ధ ప్రవక్తలు రావడం, యుద్ధములు, కరువులు, తెగుళ్ళు, భూకంపాలు, విశ్వాసులు శ్రమల పాలు చేయబడి చంపబడుట, ఇవన్నీ అస్పష్టమైన సూచనలు. ఎందుకంటే ఇవి ప్రపంచ మానవ చరిత్ర అంతటిలోనూ జరుగుతూ వచ్చాయి. భక్తులు తమ విశ్వాసం కొరకు చంపబడుట ఇజబెలు కాలంలో కూడా జరిగింది, ఆహాబు కాలంలో, అసలు హేబెలుతో మొదలైంది. కాబట్టి అది స్పష్టమైన సూచన కాదు. అబద్ధ క్రీస్తులు ఎందరో వచ్చారు, తెగుళ్ళు ఎన్నో వచ్చాయి, కరువులు ఎన్నో వచ్చాయి, యుద్ధాలు ఎన్నో జరిగినాయి. ఏది స్పష్టమైన సూచన కాదు. కానీ స్పష్టమైన సూచన ఒకటే ఉంది, అది అంతకుముందు ఎప్పుడూ జరగలేదు, ఆ తర్వాత మళ్ళీ జరగదు. నభూతోన భవిష్యత్తి ఒకే ఒక్క సమయంలో జరిగే ఆ స్పష్టమైన సూచన ఏంటంటే,
దానియేలు ప్రవక్త ప్రవచించిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుట అది స్పష్టమైన సూచన. ఇది 15వ వచనంలో మత్తయి 24లో ప్రభు చెప్పారు. మీరు రెండవ రాకడ ప్రసంగాలు చేసినా సిద్ధాంతాలు చేసినా మీ సంఘాలకు నేర్పించుకున్న రాకడ సిద్ధపాటు ప్రసంగాలు చేసినా అస్పష్టమైన సూచనల మీద ఆధారపడి ప్రసంగాలు చేయకండి. స్పష్టమైన సూచన ఆ 15వ వచనంలో ఉన్న దాని మీద ఆధారపడి మీరు సిద్ధాంతాలు చేయండి, బోధలు చేయండి అని పౌలు భక్తుడు 2వ తెస్సలోనిక 2 అధ్యాయంలో ఆయన మనకు నేర్పిస్తున్నాడు.